తల్లి చిన్నతనంలో గంజాయికి బానిసైన కొడుక్కి అలవాటు మార్చుకోవాలని హెచ్చరించింది. ఆరోగ్యం పాడవుతుందని రిక్వెస్ట్ చేసింది. అయినా పద్ధతి మార్చుకోకపోగా డ్రగ్స్ మరింత అడిక్ట్ అయిపోయాడు. దీంతో బాలుడి తల్లి ఇచ్చిన ట్రీట్మెంట్ మామూలుగా లేదు. మత్తుతో చిత్తైపోతున్న తన కొడుకును వీధిలోకి లాక్కొచ్చి చేత కొట్టింది. స్తంభానికి కట్టేసి కంట్లో కారం చెల్లింది. గంజాయి అలవాటు మానేస్తావా లేదా అన్నదాకా గట్టి ట్రీట్మెంట్ ఇచ్చింది. కాగా గంజాయి దందాపై పోలీసులు దృష్టి సారించాలని వేడుకుంటోంది. బిడ్డలో మార్పు కోసమే ఈ విధమైన ట్రీట్మెంట్ ఇచ్చానని చెబుతోంది. నా పేరు రవణ. మా అబ్బాయి పేరు సురేష్. గంజాయి బాగా బాయించి అయిపోయిండు. ఏడదాగుతులో ఏడబడతలో తెలవట్లేదు. బదరలు ఏడబడ్డాక నేను మా అనుభవం ఎత్తుకోవాల్సి వస్తుంది సార్. మేము కూలి పని చేసుకున్నాళ్ళమే. ఇంకట్లో సంవత్సరం నుంచి బాగా బాయించి అయిపోయిండు. అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. నా పేరు రవణ. మా అబ్బాయి పేరు సురేష్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్ అందిస్తారు. రామకృష్ణ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి కట్టడి కోసం, అదేవిధంగా డ్రగ్స్ మాదకద్రవ్యాల కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ పెద్ద ఎత్తున పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో యువత సైతం గంజాయికి అలవాటు పడి బానిసలుగా మారుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక ప్రత్యేకమైన టాస్క్ గా తీసుకొచ్చి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తూ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 50 నుంచి 100 కిలోల గంజాయిని పట్టుకుంటూ కేసు నమోదు చేస్తున్నప్పటికీ కూడా గంజాయి మాత్రమే గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించినట్లుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఇందుకు సంబంధించి ప్రధాన ఉదాహరణగా మనం తీసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడ పట్టణంలో గంజాయికి బానిసగా మారిన కొడుకును మార్చడం కోసం తల్లి కట్టంతరమైన స్థితిలో కూతురు అదేవిధంగా చుట్టుపక్కల సహాయంతో చేతులు కాళ్ళు కట్టేసి కళ్ళలో కారం కొట్టి గంజాయికి అంటే గంజాయి మానివేయకపోతే ఇదే రకమైన ట్రీట్మెంట్ రోజు జరుగుతుందని హెచ్చరించడంతో పాటు తన కొడుకును సరిదిద్దుకునే ప్రయత్నం ప్రశ్నిస్తుంది. అంతేకాకుండా బాలిక మహిళ గంజాయి విచ్చలవిడిగా గ్రామీణ ప్రాంతాల్లో సైతం దొరుకుతుండడం చాలా బాధాకరమని, గంజాయికి బానిసలు గమ్మడిగా యువత పూర్తిగా నిర్వీర్యం అయిపోతుందని కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కొంత సత్ఫలితాలు ఇచ్చిన భావిస్తున్నప్పటికీ ఇటు గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో యువత కూడా గంజాయికి బానిసలు కావడం చూస్తుంటే గంజాయి అక్రమ రవాణా ఏ స్థాయిలో జరుగుతుందనే మాత్రం స్పష్టంగా ఇట్లాంటి సంఘటనలు బట్టి అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. ఎందుకు